గంగాపూర్ శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఇంటర్ ఉంటానండి. ఇప్పుడు మేము వెళ్ళే దారిలో గొల్లంత గుడి కూడా ఉంటుంది. ఆ గొల్లంత గుడి దగ్గర నుంచి గంగాపూర్ శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఇంటికి స్వరంగ మార్గం ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తామండి. ముందరికి వెళ్ళిన తర్వాత ఈ గొల్లంత గుడి కాడ మరీ వెహికల్ ఆపి మీకు చూపిస్తాం. రెండు టూ వీలర్ వెహికల్ పైన వస్తామండి. అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి మొత్తము లోపల ఇంకా ఆ కాలంలో రాజుగారి అవి ఏమంటారు గుప్త నిధులు బంగారం అవి ఉన్నాయని చెప్పి అందరు తోమేస్తారు అని చెప్పి లోపలికి వెళ్ళడానికి వీల్లేదండి. అందుకే బయటికి వెళ్ళి చూపిస్తున్నాము. వచ్చేసి మన దీన్ని గొల్లత్త గుడి అంటారండి. గొల్లత్త గుడి అని ఈ విధంగా ఇలా ఉంది. ఇది స్వామివారి కళ్యాణ మండపం అండి. స్వామివారి రథోత్సవం అండి ఇది. ఇంకా క్లార్టీ కనిపిస్తలేనట్టుంది. ఇంకా ముందుకు వెళ్తున్నాము చూడండి. స్వామివారి రథోత్సవం ముందల మీద చిన్న రథం అండి, ఇంకున్నది పెద్ద రథం. ఓకే, మనము కోనేరు గంగాపూర్ శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి కోనేరు దగ్గరికి వెళ్తున్నాం. కోనేరు దగ్గరికి వెళ్తుంటే మనకు ముందుగా దర్శనమిచ్చే స్వామి మన విఘ్నేశ్వరుడు వినాయకుడు స్వామివారు దర్శనమిస్తున్నారు మనకి. ఇక్కడ వచ్చేసి ఈ కోనేరు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే మన గంగాపూర్ శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి స్వయంగా ఆయనంతటికి ఆయన్నే గుడి నిర్మించుకున్నాడు. ద్వాపర యుగంలో ఈ గంగాపురానికి కేశవపురం అనే ఒక పేరుంది. ఆ తర్వాత మన కలియుగంలో గంగాపురం క్షేత్రంగా వెలిసింది. మన కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు చాలా వస్తారు. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఈరోజు శనివారము స్వామివారికి రథాలు ఇంకా పూజలు చేసే భక్తులు చాలామంది వచ్చారు. ఇక్కడ మనం ముందుకెళ్తే కోనేరు చాలా లోతైన కోనేరు ఇది. కోనేరు చుట్టూ చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది ఎప్పటిది ఏ కాలం నాటిది అనేది. ముందుకు చూద్దాం.
స్వామికు వారి కోనేరు అదేంటి, ఇది చాలా లోతైన కోనేరు. ఇలా ఎండాకాలం, వానాకాలం, చలికాలము నీళ్ళు భూమి నుంచే ఊరుతాయండి. ఈ నీళ్ళు వచ్చేసి ఒక నిమిషం స్టాప్ ఆపై, ఈ నీళ్ళు అనేది భూమిల నుంచే ఊరుతాయండి. ఇది బయటకు వెళ్ళి మోటార్ల నుంచి వచ్చిన నీళ్ళు కావు. ఇంకా అవసరమైతే ఇళ్ళకి వెళ్ళి వేరే వాళ్ళు పొలాలకు కూడా పార పెట్టుకుంటారండి. మన ఈసారి వర్షాకాలం వచ్చింది కాబట్టి చాలా లో పైకి వచ్చేసినాయి వాటర్. ఇంకా చాలా లోపలికి ఉంటాయి ఎప్పుడైనా. ఇప్పుడు చాలా పైకి వచ్చేసినాయి వాటర్. ఈ వాటర్లో స్నానాలు చేస్తే ఏమన్నా శని కర్మలు పాప దోషాలు అన్నీ పోతాయండి. అసలు ఎంత లోతుందో అంటే ఆయన చూపి ఈత కొట్టాయి. అసలు చాలా లోతైన ప్రదేశం ఇది. అసలు ఈ వాటర్లో ఎవరినైతే ఇట్లా ఈత కొట్టినారో ఆయన ఎవరో, ఈరోజు కార్తీక మాసం శనివారం కాబట్టి పబ్లిక్ కొంచెం తక్కువ ఉన్నారు, అందుకే వచ్చి ఈతలు కొడుతున్నారు. ఇంకా అటు సైడ్ నుంచి చూడండి, ఇంకా చాలా బాగుంటుంది. అసలు ఎప్పుడు చూసిన మూలతోటి చాలా పురాతనమైన కోనేరుంది. కోనేరు మొత్తం చెప్పి స్వామివారి దర్శనానికి ఎన్నే క్యూ లైన్స్ అండి. ఇవన్నీ గుర్తాలు ధ్వజపాలకుడు ఆంజనేయ స్వామి, ఆ చిరకేశ్వర స్వామికి పక్కన తనకు అండగండలుగా ఉంది. ఈ ఆంజనేయ స్వామి చిన్నకేశ్వర స్వామి గుడికి ఆపోజిట్ అంటే ఎదురుగా ఉండి ఆ స్వామివారికి ఈ స్వామివారు వచ్చేసారండి. మరి ఆడ లక్ష్మీ చిన్నకేశ్వర స్వామి గుడిపైన సీతారాములను పెట్టారు, దేవుడు పెట్టారో మాకైతే తెలియదు. స్వామివారి కళ్యాణ మడపము ఊరిలో ఒకసారి కళ్యాణం అవుతుందండి. ఇక్కడ కూడా స్వామివారి మడపము దొరక స్వామివారి కళ్యాణ మడప. దూరం చేసుకుంటే దూరం పోయి అది కాకుండా ఎందుకమ్మా ఎవరైతే స్వామివారి దర్శనానికి ఎన్నే క్యూ లైన్స్ అండి. ఇవన్నీ గుర్తాలు ధ్వజపాలకుడు ఆంజనేయ స్వామి, ఆ చిరకేశ్వర స్వామికి పక్కన తనకు అండగండలుగా ఉంది. ఈ ఆంజనేయ స్వామి చిన్నకేశ్వర స్వామి గుడికి ఆపోజిట్ అంటే ఎదురుగా ఉండి ఆ స్వామివారికి ఈ స్వామివారు వచ్చేసారండి. మరి ఆడ లక్ష్మీ చిన్నకేశ్వర స్వామి
గుడి పైన సీతారాములను పెట్టారు, దేవుడు పెట్టారు మాకైతే తెలియదు. ఇది స్వామివారి కళ్యాణ మండపము, ఊళ్ళో ఒకసారి కళ్యాణం అవుతుందండి. ఇక్కడ కూడా స్వామివారి మండపం ఇది ఒక కళ్యాణ మండపం. మనం కుమార్చన చేసే త్రిచక్ర మాలలో ఏదే ఊరు యోగం చేసుకుంటే దూరం పోయి అది కాకుండా ఎందుకమ్మా ఎవరైతే దీంట్లో స్వామివారి ఊరు ఊరేగిస్తారండి. అక్కడ ఇక్కడ విజయనగర ఎత్తుకొని అసలు ఈరోజు కార్తీక మాసం చాలా తక్కువ ఉన్నారు పబ్లిక్. గంగాపురం రథసప్తమి అంటే ప్రతి ఒక్కరికి ఏర్పడే కదండి. గంగాపురం రథసప్తమి అంటే గంగాపురం రథసప్తమి అంటే ప్రపంచమంతా ఏరుకనే అండి. ఈ గంగాపురంలో స్పెషల్ ఏంటి అంటే మొన్న పోయిన దీపావళి రోజు నుంచి, దీపావళి అమావాస్య నుంచి ఒక పెద్ద అదేమంటారు దుదుమలు అంటారండి, మోటుగా చెప్పాలంటే మొత్తం సొప్పకట్టెలతోటి పొడవుగా ఒక దాదాపు కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుందండి అది. దాని వీడియో కూడా ఉందండి, మీకు చూపిస్తాము. అది తయారు చేసి శూన్యం నిలబెట్టింది అంటారు, రథసప్తం నిలబెట్టింది అంటారు. అదే అన్నీ ఇక్కడ వచ్చేసి మనకు లోపలికి వెళ్తుంటే మనకు ఏడు ప్రతిబింబాలు కనిపిస్తాయండి. లోపలికి వెళ్తుంటే ఈ ఏడు ప్రతిబింబాలు నుంచి లోపలికి ముందు మనకు ద్వారం దాటి తర్వాత రెండవ ముఖ ద్వారాన్ని మనం ఎత్తు అంటే మరియు చాలా హైట్లో ఉంటుంది స్వామివారు. ఇంత హైట్లో ఉంటుంది మా కాలంలో స్వామివారు స్వయంగా ఎవరు కట్టిరు వర్క్ చేసిరు అనేది లేకుండా స్వామివారు నిర్వహించుకున్నారు. అక్కడ డౌన్ చూస్తే అంత కిందికి ఉంది స్వామివారి టెంపుల్ వచ్చేసి ఇంత హైట్లో ఉంది. ఇది స్వామివారి గజస్తంభం అండి. గజస్తంభం అంటే ఇప్పుడు కార్తీక మాసంలో 101 దీపాలు పెడితే ఇక్కడ ఆ పైన ఉన్నది ఆకాశ దీపం అండి. ఆ తాడుపతి పైకి దిగుతుంది, తాడు కింది నుంచి ఉంటుంది. అది దీపం పెట్టే టైంలో ఇది లోన్ చేస్తారు, కిందికి వచ్చేసి పైన దీపం పెట్టి ఆకాశ జ్యోతి అని వెలిగిస్తారండి. అంటే పక్కన ఒక ఆయన పేరు నాకు సంస్థ అంత తెలియదు. అక్కడ అతను గుడి నిర్మించుకున్నాడు అని చెప్పి స్వామివారు ఒకటే రోజు ఒకటే నైట్లా ఈ గుడిని స్వామి స్వయంగా కట్టుకున్నారని చరిత్ర పూర్వకంగా చెప్పుకుంటారండి. ముందరికొస్తే ఆ స్వామివారు ఎవరైతే గుడిని నిర్మించుకున్నారో ఆయన చేతులు తెలుస్తూ అది తెలుపులను చూపిస్తాను. గుడికి నలుమూలలు ఇలాంటి చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయండి. ఇది మనకు ఆగ్నేయ మూల అండి. ఈ మూలకి టెంపుల్ గుడి ఉంది. ఇక్కడ నుంచి అది కూడా గుళ్ళకి వెళ్దామా మనం? ఏం లేదు రీసెంట్ ఇక్కడే ఉంటుందా?
మన లక్ష్మీ చరిత్ర స్వామి గారు ఉన్నారండి. స్వామివారిని మీకోసం క్లియర్గా చూపిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి, నో ఫొటోస్ నో వీడియోస్, కానీ మేము ఆయగారిని రిక్వెస్ట్ చేసి తీసుకుంటున్నాం. ఇంకా ఇక్కడ నెమలి వాహన సేవ, గరుడ వాహన సేవ, మన గరుడు, ఇంకా మన గజేంద్రుడు, అశ్వం అంటే గుర్రం, ఇవన్నీ స్వామివారి సేవలో దాని మీద స్వామివారిని పెట్టుకొని తీసుకుంటారండి. ఇంకా వచ్చేసి ఎగ్జిట్ అంటే బయటికి వెళ్ళే బాట అండి. ఇంకా బయటికి వెళ్తున్నాము. అసలు ఎటో చూసినా కానీ మొత్తం రాతి పట్టడాలు అమ్మాయి చేసేసి మనం వచ్చేసి ఇక బయటికి వెళ్తున్నామండి. ఇప్పుడు ఇది లాస్ట్ ఎగ్జిట్ బాట. ఇక్కడ ఇప్పుడు మూలమూలకు ఒక టెంపుల్ ఉందని చూపించినాం కదండి గాడికి. నలుమూలలో నాలుగు గుళ్ళు ఉన్నాయండి. ఇంకా వచ్చేసి భారీ ఎత్తైన రాతి కట్టడం కింద దానిపైన ఆ కాలంలో నిర్మించిన మట్టి గోడలు కూడా ఎంత పాతబడి ఉన్నాయండి. ఓకే అండి, ఇంకా ఇట్లాంటి వీడియోస్ ఎన్నో చూపిస్తాం మీకు. ఓకే బాయ్. ఓకే, మీ బోనల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, గంట సింబల్ కొట్టండి, మా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి.